కనీసం మీరని చెప్పండి అండి. ఏడు నాకు తెలుసు, చెప్పు. నిజం నీకు తెలీదా? నాకు తెలియదమ్మా. చూడండి, నన్ను తిట్టుంది, రక్కుంది, తోలుగోలు లేచిందండి. ఏది లేచిన నా కొడుక నాకు కావాలా? నేను సీరియస్ గా అసలు నీకు నీ దగ్గర బాధ కొంచెం 1% కనపడుతుందా? గుద్దుకొని నేను గుద్దుకుంటే నాకు నీకు ఎంత కొడుకు? నాకు అంతే కొడుకుగా అండి. సరేనండి, మొత్తానికి అయితే రాజీ ఫ్రాంక్ రాజీ గెలిచింది. ఫ్రాంక్లో నేనేం ఓడిపోయాను. రాజీ పిల్లడు ఎక్కడ ఉందో చెప్పేసిద్ది వినేద్దాం. చెప్పమ్మా చెప్పమ్మా, తెలీదా? నిజంగా తెలీదా? ఒట్టు ఒట్టు వాము ఒట్టు కూడా వేసిందండి. రాజు ఇంతవరకు ఒట్టు కూడా వేయలేదు. ఎప్పుడు ఏడత్త పిల్లడు? ఏడత్తా? నా తెలియదు సాయంత్రకాలం నా పిల్లలు నాకు తెచ్చి చేయాలా? నేనేది ఊరుకున్నా రాజు, నవ్వడం కాదు నువ్వు. అదే కేసు పెడదాం పా, మా అమ్మాయి దాచి పెట్టుండి. ఏడం కూడా ఏడవట్లా కనీసం. ఎందుకు ఏడుస్తారండి పా? మరి బాత్రూంలో వాడలు ఎదుగుదాం. బాత్రూంలో ఎందుకు వంటాడు వాడు? మరి ఏడు ఏడపేంటు ఏందండి నాకు ఏడిపోతుంటే ఆ అమ్మాయి నవ్వుతా ఉంది. ఒక గంటలో మాత్రం కనపడిపోతే మాత్రం రచ్చరచ్చ చేస్తా. నేను చేస్తా. ఏమని చేస్తా రచ్చ? రాజు కూడా ఏడుతుంది పాప, నాకు ఏడిపోతుంది. చెప్పమ్మా బాబేడు. ఏంటన్నా అబ్బాయి ఏంది ఈ పిల్ల మరి ఏడుతూ ఉంటుంది పొద్దుకోకులు బాబేడి? అది హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? మొత్తానికి ఇప్పటివరకు వీడియో చూసారండి, స్కిప్ స్కిప్లుగా ఎలాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది కదా. అది మొత్తానికి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అనుకోకుండా ఫ్రాంక్ చేసి వచ్చిందండి. అసలుకి వీడియో మాత్రం వేరే లెవెల్లో ఉంది, చాలా బాగుంది. అయితే ఇంతకుముందు పాత వీడియోలు చూడాలనుకుంటే చాలా బాగున్నాయండి రాజు మీద ఫ్రాంక్ చేసినవి. అలాంటిది ఇంక రాజు ఈ మధ్య ప్రెగ్నెంట్ కదా, ఎందుకులే ఫ్రాంక్ చేయడం బాగుండదులని ఇంకా మానేసాను. అలాంటిది అనుకోకుండా ఫ్రాంక్ చేయాల్సి వచ్చింది, చాలా బాగుంటుందండి. ఇంకా చూసేయండి, చూశారు కదా, చాలా స్కిప్లు చూశారు కదా, చాలా ఫన్నీగా ఉండబోతుంది. సరేనండి, మొత్తానికి అయితే ఇంకా వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చిన్న లైక్ చేసేయండి. లైక్ చేస్తే నాకు చాలా బూస్ట్ అప్గాను, చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఈ వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చబట్టే కదా లైక్ చేసింది అన్నట్టు నాకు చాలా ప్రోత్సాహంగాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి ఇంకా ఫ్రాంక్ చేయడానికి ట్రై చేస్తాను. నేను స్మాల్ రిక్వెస్ట్ ఏంటండి, ఇంకా లైక్ చేయండి. లైక్ చేసి ఇంకా అలానే వీడియో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి నాకు మీ మనస్ఫూర్తిగా నచ్చితే ఓకేనండి. ఇంకా వీడియో చూసేయండి. వచ్చేసరికి నిద్రపోతున్నా మా పిల్లలు, ఉయ్యాలు వేసావు, ఉయ్యాలని లేడు పిల్లడు, ఏడబోయినట్టు బడికాడు ఎందుకు పోతాడు? నా తెలియదు అన్ని. వచ్చి గంట అవుతుంది పిల్లడు ఏడాడని చదువుతుంటే మా నాన్న తీసుకొని చెప్పి ఇప్పుడు దాకా సాగు. మా నాన్న ఫోన్ చేస్తేనే పిల్లల్ని తీసుకోవాలని చదువుతుండు. మరి నాటకం కాదు, ఇప్పుడు కర్ర తీసుకుంటే ఎవరు నాటకం వేద్దు? పిల్లడు చెప్పండి మరి యాదుగా. పిల్లని ఏడా నేను నన్ను అడుగు, నేను ఇప్పుడే పని పోయొద్ది నన్ను అడుగుతూ. షెల్ ఆఫ్ తిప్పుదు కనెట్ట. షెల్ ఎందుకు? నీ సంగతి చెప్పు. వాడు నన్ను అసలు వదిలిపెట్టేట్టు వాడు మీరే పంపిస్తుంటారు. ఏడబోయినట్ట ఇప్పుడే చూడాలి ఉంది ఏమన్నా పిల్లని తీసుకోవాలని చెబుతుంటే. నవ్వుతున్నాడు మా అయ్య. నవ్వుతుండు. స్కూల్కి వెళ్ళి నేను పోయిరా పాటు మెరుగాలపోయి ఉంటాడు నాకు తెలిసి మీ నాన్నతో. ఎంతకి ఫోన్ చేస్తే మన
ఏం ఇప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదే. నువ్వు నవ్వు. నేను నవ్వుతా? పొద్దుగురు చేతుల్లా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఆడతారు పొద్దుగురు చేతులు ఆడతారు పిల్లడి గురించి. ఇజీ మేడ వచ్చింది ఆమె బాగా మెరగలపోతే ఆమె దాచి పెట్టిద్దామా? ఏం చేయాలా? అటన్ వెళ్దాం పామ అటన్ చెప్పు వేసుకున్నాను మరి ఆ చెరువు కట్టుకు అటర్లు అరేడి ఇంత రాజేస్తాను పిల్లలు పట్టుకోలు వచ్చారన్నాడు తీసుకుని పిల్లలు తీసిపోయారా ఫోన్ చేశాను మళ్ళీ మా నాన్నకి బొద్దుగు నాటకాలేంది పిల్లడు ఇంటికానే ఉంటే తీసుకురమ్మ అక్కడ లేడటమ్మా పోదాం పాత పిల్ల పోదాం మాట్లాడింది చెప్పి నాని అని చెప్పిందా పిల్లోడిని నువ్వు తీసుకున్నా చెప్పగాక అని చెప్పి నీ ముందే కానీ మాట్లాడింది ముందు చెప్పు అనొచ్చు ముందు ఎట్ చెబుతాను నేను పిల్లోడు అదే బొమ్మ చెప్పు ఏడాది బాబు రాజీ చూడండి నేనే పనికి వెళ్ళాను రాజీ ఇంటికాడ ఉంది పిల్లల్ని జాగ్రత్త చూసుకోమని చెప్పి వెళ్ళాను నేను 11 గంటలకే ఇంటికి వచ్చాను పని అయిపోయేసరికి వచ్చేసరికి ఉయ్యాలోనే లేడు పిల్లల్ని అడుగుతుంటేనేమో నాకేం తెలుసు అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలా షూరిటీ ప్రూఫ్ కూడా ఉంది తీసుకుంటున్నా చూస్తున్నా పిల్లడు ఏడో చెప్పు ఇంత రాజస్థానం తిరుగుతున్నారు అన్నట్టు నాకు తెలిసి ఏం చేయాలి చెప్పమ్మా ఎట్లా ఎదుగుతాంపా మరి పోయి ఎందుకు పోయి కనపడకూడదు గంట సేపు అవుతుందండి గంటన్నర అవుతుంది ఇంతగానో చదువుతుంటే స్కూల్కి వెళ్ళాడు ఆడికి వెళ్ళాడు నాకేమో తెలియదు అంటుంది మా నాన్న తీసుకెళ్తే ఎప్పుడే ఫోన్ చేస్తే తీసుకెళ్ళ మరి అని చూతాడా తీసుకెళ్ళదంట మా నాన్న కూడా ఏం చేయాలి ఈ వీడియో చెప్తున్నా అంటే రేపు యూట్యూబ్లో పెడితే నన్ను కనపడ చూతారు మా అబ్బాయి కనపడితే చెప్పండి కొంచెం మా భార్యకే నవ్వులు అడుగుంది పిల్లడు కనపడక నాకు ఇప్పుడు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లే ఈ అమ్మాయి నవ్వుతుంది మీకు ఈ అమ్మాయిని షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను చెప్పండి ఏడనుంటే చెప్పు రాజు నువ్వు కూడా చెప్పు రాజు రిక్వెస్ట్ అడుగు సంవత్సర బాబు అండి ఇంత ఉంటాడు ఎప్పుడు షార్ట్ అనో ఒకటి సొక్క వేసుకుంది వాళ్ళ అమ్మ చుట్టాక నవ్వుతుంది బాబు కనపడే నవ్వుతారా వాడు ఆడపోతే ఆడపోయింది చెప్పు మరి నీకు ఏం చెప్పిపోయినా మరి మెలకుంటా నేను ఆడకుండా ఉంటా కాదు వాడు నడిచేవాడు పిల్లవాడు ఎడిపోయిండు ఏమో నేను నా 10 ఇంటికి పనుకుంటూ 1 గంటకు లేచిండు మరి ఏడు అత్త నువ్వు చూసావా అది మా నాన్న వస్తుంది బండి వస్తుంది రాజీ ఏం చేస్తా సమాధానం చెప్పు మీ నాన్న ఫోన్ చేస్తే మీ నాన్న కూడా తెలియదు అంటున్నా ఇంకేం నవ్వులు ఆడుకుంటుంది ఇంతకాంచి నేను తంతలేదని అరవట్లేదని మెలగనుంటున్నా మాట మరి ఏడు పిల్లాడు ఏడిపోతుంది ఏడపోయిన చూతే కదా అంటున్నా తెలుసా ఏడపోయిన అని మరి ఎట్ట వస్తాడు టేస్ట్ పని వాళ్ళు తయారైంది ఎవరు తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళ తెలియదు మరి నీకు చెప్పిపోయినా తెలియట్లేదు పోయేవారు నా చదువుతుడా మరి అక్కడికి ఏమో ఆడ పెద్ద నాపుసాను పవను సాస్ అండి మీరు డైలీ చూస్తారు కదా వీడియోలో పట్టుకుంటాడు నా కొడుకు వాడండి వాడి గురించి ఏమైనా నవ్వుతా ఉంది పోస్ట్ చేస్తున్నా మరి వీడియోని ఇంకా పోస్ట్ చేసానా సాయంత్రం కల్లా కనపడి చదువుతారు రాజీవ్ అడగాలి కదా జడ కూడా వేసుకోలేదంటే ఇవాళ నీళ్ళు పోసే పొద్దున ఏం డ్రెస్ వేసావు చెప్పు నిక్ర ఏ నిక్ర డ్రెస్ నల్ల నిక్ర ఎరుపా నలుపా
అదే పైది ఏమో టీ షర్ట్ ఏమో ఎర్రది ఎర్రది అంటండి డైరెక్ట్ నల్లది పా మరి మనం కూడా ఎదుగుతాం వీళ్ళకి మా ఫేస్ మన సబ్స్క్రైబర్ కూడా ఎదుగుతా ఉంటారు వ్యూవర్స్ వెళ్దాం బా ఈ వీడియో పట్టుకొని పోదాం ఎవరికన్నా చూపించాలంటే చూపించవచ్చు నిజంగా లేడా నిజంగా లేడా పొద్దుకోకి లే నవ్వులు అట్లా మా అసలు ఎప్పుడైనా చేతులు ఆడటం చూసావా రాజావాడు మొదలకి పెద్ద కొడుకు రాజావాడు మనకి అందుకే మీ ఇంటికి తీసుకురా అని చదువుతా నేను బామా 2 గంటలు దాటవుతుంది రాజస్థాన్లో ఎవరు వచ్చారు మరి కారు మంచుకెళ్ళి అటు మన మన వెహికల్లోకి అరవలు వచ్చారండి 2-4 వచ్చారు వాళ్ళు తీసిపోయారని నాకు అనిపిస్తుంది బాగా సన్నగానా ఎప్పుడు భయం భయంగా ఉన్నారు అని చూస్తే నా భయం వేసింది నువ్వు అత్త నిద్రపోయింది నువ్వు నిద్రపోయావు పిల్లడే మెలకొని నిద్రపోతున్నావు ఎత్తుకు వెళ్తే ఇంకేముంది పోయి అటుపోయింది ఆ పసుపులాడు వాడికి తెలుసు వాళ్ళ దగ్గర కచ్చి ఇప్పుడు చిన్న చిన్నవి మొత్తం అంది ఏమో అవి ఫోన్ చేశాను మనం చెప్పు రుజువు ఏమన్నా ఉంటే వీడియో కాదు నేను పదంతా అది వినాను వినాంత పంపించా కదా అందుకే మెలకొని ఉంటుంది మరి అందుకే మెలకొని ఉంటుంది మీరు వెళ్ళిపోయిందా ఇప్పుడేనండి కంచె బాయ్ చికెన్ తెచ్చుకుని తిందాం అనుకుంటున్నాం వచ్చేసరికి పిల్లలు లేకపోయి కళ్ళి భయం భయం వేస్తుంది నేను వెళ్తున్నాం మరి వెతకానికి మా పాలన ఉన్నా నేను ఫోన్ చేస్తా ముందు కొత్త పల్లె మొత్తం ఎత్తికి తర్వాత అక్కడ వెళ్దాం పా ఇద్దరం ఒక నేను చెప్పి ఎత్తికాను పిల్లలంటే భయం కూడా లేదండి అసలుకి అసలుకి కేర్ లేదు జాగ్రత్త లేదు యారం కూడా ఆడట్లా కనీసం ఇప్పుడుకి ఫోన్ చేసింది వాడి దగ్గర ఫోన్ ఉందా కమలాసన పిల్లడి చదువుంటే నవ్వులా కనిపిస్తున్నా నీకు నవ్వాలి నా ఎలా నాకు అర్థం కాక మెలకొని ఉంటుంటే ఎందుకు ఎడుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు ఏడత్త పిల్లడు ఏడత్తా నా తెలియదు సాయంత్రకాలం నా పిల్లలు నాకు తెచ్చి చేయాలా నేనేది ఊరుకున్నా అది నవ్వడం కాదు నువ్వు సరేనండి వీడియో మొత్తం చూసారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలానే ఇంకా పార్ట్ 2 వీడియో చేయాల్సి వచ్చిందండి వీడియో లెంత్ చేయకలే పార్ట్ 2 వీడియో కామెంట్ బాక్స్లో అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇంకా పోతూ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి పార్ట్ 2 వీడియోలో కలుద్దాం మరి